ఏపీ తెలంగాణల మధ్య నెలకొన్న జల వివాదం నేపథ్యంలో కేసీఆర్ భారీ దూకుడుతో ముందుకు సాగుతున్నారు ఈ క్రమంలో రాజకీయంగా ఆయనకు తెలంగాణలో అందరూ కలిసి వస్తారని ప్రతిపక్షాలు సైతం ఇరుకున పడతాయని తెలంగాణ సారథిగా ఆయనకు మరింత పేరు వస్తుందని ఆశించారు అయితే ఇప్పుడు ఇదే విషయంలో ప్రతిపక్షాలు ఈటర్లు తీసుకున్నాయి తెలంగాణ వాదాన్ని సమర్థిస్తూనే కేసీఆర్ ద్వంద్వ నీతిని ఎండగడుతున్నాయి అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్కు అనుకూలంగా వాయిస్ వినిపిస్తుండడంతో కేసీఆర్కు ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు అయితే తెలంగాణ ప్రతిపక్షాలు నేరుగా జగన్ను సమర్థించకపోవడం గమనార్హం ఈ క్రమంలో కేసీఆర్ దూకుడును ఎత్తి చూపుతూ కృష్ణా జలాలు విభజన హామీలపై గతంలో ఆయన ఏం మాట్లాడారు ఇప్పుడు ఎలా యూటర్న్ తీసుకున్నారు ఇది ఒక సీఎంగా ఆయనకు తగున ఇలాంటి మాట మార్చే నేత వల్ల తెలంగాణ ఇప్పుడు దేశవ్యాప్తంగా పరువు పోగొట్టుకుంటుందనే యాంగిల్లో ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు ఈ క్రమంలో తెలంగాణ ప్రతిపక్షాలు మూకుమడిగా కేసీఆర్ పై నిందలేస్తున్నాయి కేసీఆర్ ఎన్నికల స్టంట్గా దీన్ని పేర్కొంటున్నాయి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జల విద్యుత్ ఉత్పత్తికి మద్దతు ఇవ్వడం లేదు అదే సమయంలో ఏపీలోని రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వారు అడ్డు తగలకపోవడం గమనార్హం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి కేసీఆర్పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఏడేళ్ల క్రితం ఏపీతో కృష్ణా నీటి వాటలపై తెలంగాణ ఒప్పందం చేసుకుందని దాని ప్రకారం అరవై ఆరు శాతం ఏపీ తెలంగాణ ముప్పై నాలుగు శాతం నీటిని వాడుకుంటున్నాయని అన్నారు ఆ ఒప్పందాన్ని కాదని ఇప్పుడు కేసీఆర్ యాభై ఇస్ట్ యాభై అంటూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు అంటే ఏడేళ్ల పాటు తెలంగాణకు అన్యాయం జరిగినట్టేనా అని ఆయన ప్రశ్నించారు ఇక మరో ప్రతిపక్షం బీజేపీ కూడా ఇదే విధంగా కేసీఆర్ను టార్గెట్ చేసింది కేసీఆర్ కావాలనే వాదన పెంచుతున్నారని ఆయన మాటల్లో పసలేదనే అంటున్నారు కేంద్ర మంత్రి తెలంగాణ నాయకుడు కిషన్ రెడ్డి మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్ ఇచ్చిన దావత్లకు వెళ్లిన కేసీఆర్ జలాల విషయంలో ఆ మాత్రం చర్చలకు వెళ్లలేరా అని నిలదీశారు అయితే అదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపివేయాలని అనకపోవడం గమనార్హం హుజురాబాద్ ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ జల వివాదాన్ని పెంచి పోషిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు ఇలా మొత్తంగా కేసీఆర్ దూకుడును తెలంగాణ ప్రతిపక్షాలే దుయ్యబడుతుండడం గమనార్హం మరి కేసీఆర్ దీని నుంచి ఎలా బయటపడతారో చూడాలి